టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతోందట. యశోద సినిమాకి డబ్బింగ్ చెప్తూ సమంత ఈ పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది. స్వయంగా తను మయోసైటిస్ అనేటువంటి ఓ ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్తూ ఎమోషనల్ అయింది సమంత. ఇన్ని రోజులు నేను దీని గురించి తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మరింత సమయం పట్టేట్టు తెలుస్తోంది. అందుకే మీ సపోర్ట్ ఎప్పటిలాగా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. సో ఇది కండరాల బలహీనతకి సంబంధించిన సమస్య. ఎక్కువసేపు నిల్చోవడం కానీ కూర్చోవడం కానీ నడవడం కానీ చేయలేదు. ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతోందట సమంత. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో తెలియచేసేసరికి అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు ఈ వ్యాధి గురించి తెలిసిన వెంటనే సమంతని చూడడానికి హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారట నాగ చైతన్య. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఎలాగైనా సమంత కోలుకోవాలని, అసలు సమంతకు వచ్చినటువంటి సమస్య ఏంటని తెలుసుకోవడానికి నాగ చైతన్య హాస్పిటల్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడట నాగ చైతన్య. సో సమంతకు వచ్చింది చాలా అరుదైన వ్యాధి అని, అది నిజంగా మానసికంగా దృఢంగా లేనటువంటి వ్యక్తులకి ఈ వయసులో వస్తుందని, ప్రశాంతంగా ఉండడం, మంచి ఫుడ్ టైంకి తినకపోవడం ఇలాంటివి చేయడం వల్లే వస్తుందని తెలుస్తోంది. అందుకే డాక్టర్స్ కూడా నాగ చైతన్యకి తను శారీరకంగా స్ట్రాంగ్గా ఉన్నా మానసికంగా చాలా వీక్గా ఉందని, తన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయిందని, కాబట్టి తను ఆనందంగా ఉంటే తప్ప ఏ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వలేరు, డిప్రెషన్లో ఉండడం వల్లే ఈ వ్యాధి తనకి వచ్చిందని డాక్టర్స్ చెప్పడంతో షాక్ అయ్యారట నాగ చైతన్య.